కుటుంబాల సంఖ్య కంటే టాయిలెట్ బోర్డులు ఎక్కువ కనబడుతున్నాయి. అసలు టాయిలెట్ బోర్డుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటే గందరగోళం అయిపోదు. అన్ని టాయిలెట్ బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు టాయిలెట్ బోర్డు గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నానంటే ప్రతి ఇంట్లో కూడా ఖాళీ లేకుండా ప్రజలు నివసిస్తా ఉంటే వాళ్ళ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఒక షాపుకి వ్యాపారం వస్తుంది. ఇంకా నాలుగు కోట్లు ఉంటే ఇంకా 8 కోట్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ గతంలో పెట్టిన కోట్లకి వ్యాపారం లేక కోట్లు తీసేసి ఏం చేయాలో తెలియక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వీటన్నిటికీ కూడా కారణం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సరైన ఉపాధి పొందలేకపోవడానికి. ఇవాళ విజయవాడ నగరంలో ఉపాధి 10 మందికి ఉపాధి కల్పించే వ్యక్తి తన ఉపాధి కరువై ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటే వీటన్నిటికీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన మనసు నిండా కూడా మైండ్ నిండా కూడా కక్ష తీర్చుకోవటమే జయంగా ఆ మనసు పనిచేయటం వల్ల వేరే విషయాలకే ఖాళీ లేదు. అక్కడ ఆయన చుట్టూ ఉన్న అనుచరులు కూడా ఆయన ఆనందపరచడానికి ఏం చేస్తే ఆనందపరుస్తారంటే ఓ పట్టా బిను కొడితే ఆనందపరుస్తారంటే ఆయన ఆయన కొడుతూ వీడియో చూపిస్తాం ఆయన ఆనందపడటం. సో ఇలాంటి విధానం వల్ల నష్టపోయింది ఎవరు? ఆయన ఓటేసి గెలిపించిన వాళ్ళు నష్టపోయారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా నష్టపోయారు. ఇవాళ పని చేసుకోవడానికి పని లేదండి. మేము భోజనం ఆడవాళ్ళు తెచ్చి ఇంట్లో పని చేసి తెచ్చే సర్దికూడితో మేము కడుపు నింపుకుంటున్నామని చెప్పి మగవాళ్ళు ఓపోతా ఉంటే ఎంత దురదృష్టకరమైన విధానం ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా అంతం పలకాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి యువకులేక విధానం వాళ్ళ భవిష్యత్తు కల్పించడానికి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి వలన వ్యాపారాలన్నీ నష్టపోయి పని చేసుకునే వాళ్ళకి ఉపాధి లేకుండా పోయిందో ఆ వ్యక్తిని దించి ఏ వ్యక్తి అయితే వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి ఏ వ్యక్తి పరిపాలన చేస్తే ఉపాధి అందరికీ దొరుకుద్ది. ఒక ఆటో కార్మికులకు కావచ్చు ముఠా కార్మికులకు కావచ్చు లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఎవరికైనా సరే పనులు కల్పించాలి అంటే ఖచ్చితంగా ఉపాధి అనేది గణనీయంగా పెంచాలి. ఆ పెంచగలిగిన శక్తి ఎవరికుందో ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. దాని ప్రకారం వాళ్ళు విశ్లేషణ చేసుకుని సమీక్షించుకుని 1-4 సార్లు ఆలోచించుకుని వాళ్ళ నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రజలు మీ ద్వారా కోరుతా ఉన్నారు.